నమస్కారం, నేను మిస్ సిఎస్. తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పేదలను వికలాంగులను మోసం చేస్తుందా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. నేను ఈ వీడియో చేసే ముందు మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఇంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం అనేది లేదు. నేను ఏ రాజకీయ పార్టీకి కొమ్ముగాయడము, మధ్యల కొట్టడము, దరివేయడము అనేది జరగదు. నా అంతరాత్మ ఏది చెప్తే, నా అంతరాత్మ ఇది సరైనది అని చెప్తే నేను తప్పకుండా ఆ విషయాలను ప్రజలతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా పేదలను వికలాంగులను మభ్యపెట్టి మోసం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్, అవుననే అంటాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇక్కడ పేదలైనటువంటి కులవృత్తుల వారు, ఇక్కడ చాకలివారు, మంగలివారు, కుమ్మరివారు, కమ్మరివారు, వడ్రంగివారు, ఔసలివారు, వీరందరూ కూడా బీసీకి సంబంధించినటువంటి కులవృత్తులపై జీవనాధారాన్ని చేస్తున్నటువంటి వారు, జీవన పోరాటం చేస్తున్నటువంటి వారు. అయితే వీరికి మేనిఫెస్టోలో హామీ ఏమిచ్చారు అంటే వీరికి పెన్షన్లను 50 సంవత్సరాలకే ఇస్తాము. ఇక్కడ గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఆల్రెడీ 50 సంవత్సరాలకే పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది. వారితో పాటుగానే ఈ కులవృత్తుల వారందరికీ కూడా పెన్షన్లను అందిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 6 గ్యారంటీల పేరుతోటి చేత పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది. అయితే అందులో ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి 11 కేటగిరీల పెన్షన్లను మెన్షన్ చేశారు. వీటిలో గీత కార్మిక పెన్షన్ ఉంది, చేనేత కార్మిక పెన్షన్ ఉంది. ఇక్కడ వారు హామీ ఇచ్చినట్టుగా ఇతర కులవృత్తుల పెన్షన్లు అని ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇతర కులవృత్తుల పెన్షన్లు అని మెన్షన్ చేస్తే తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కులవృత్తుల వారందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్లు అందేవి. కానీ అవి మెన్షన్ చేయకపోవడం వల్ల వీరికి 50 సంవత్సరాలకే పెన్షన్లు అందకుండా పోయాయి. ఇది సరైనటువంటి నిర్ణయం అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ కులవృత్తుల వారిని మభ్యపెట్టింది అనే నాకు అనిపిస్తుంది. ఇక తర్వాత వికలాంగుల విషయానికి వస్తే, ఇక్కడ వికలాంగులకు సంబంధించి మేనిఫెస్టోలో ఆర్టీసీలో వీరికి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తాము అని తెలియజేశారు. అంటే 6 గ్యారంటీలలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ముందు తెలియజేశారు. ఆ తర్వాత ఈ మహిళలతో పాటుగా వికలాంగులకు కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించిన స్కీమ్ను ఇంప్లిమెంటేషన్ చేశారు, కానీ ఇక్కడ వికలాంగులను విస్మరించారు. ఇది అన్యాయం కాదా? మహిళలతో పాటుగా వికలాంగులకు కూడా హామీ ఇచ్చాము, వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది, వీరితో పాటు వికలాంగులకు కూడా ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తామని వారితో పాటు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే వికలాంగులకు సరైనటువంటి గౌరవం అనేది దక్కేది. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రము వికలాంగులను విస్మరించిందనే చెప్పాలి. గత 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కూడా బీసీ కులవృత్తుల వారిని కూడా అన్యాయం చేసింది, ఇక్కడ వికలాంగులకు కూడా తీరినటువంటి అన్యాయానికి గురి చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ బీసీ కులవృత్తుల వారిని, వికలాంగులను అంటే పేదలను వీళ్ళు మోసం చేస్తూ మభ్యపెడుతూ మాయ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు అడగకుంటే ఇంకెప్పుడు అడుగుతాము? మళ్ళీ ఒకసారి పెన్షన్ల కోసం దరఖాస్తు తీసుకుంటారా? ఇప్పుడే దాదాపుగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా పెన్షన్ల దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయని మనకు అధికారులు తెలియజేస్తున్నారు. మరోసారి ఈ కులవృత్తుల వారి నుంచి ఎన్ని సంవత్సరాలకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు, మళ్ళీ ఎప్పుడు ఈ కులవృత్తుల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్లు అందజేస్తారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. వీటితో పాటే ఈ కులవృత్తుల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్లు అందజేస్తే కాంగ్రెస్ పార్టీ గౌరవం దక్కేది, వారి మేనిఫెస్టోకు విలువ దక్కేది. కానీ అలా చేయలేదు. ఇది గమనించి ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఈ కులవృత్తుల వారికి వెంటనే ఈ 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. ఇది నిజమే అనిపిస్తే, ఇది న్యాయమే అనిపిస్తే దయచేసి అంతర్నేత్రకు సపోర్ట్గా ఉండండి. అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.